హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనుష హ్యాపీ లైఫ్. ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మెసేజెస్ చూస్తున్నాను. చాలా అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా అంటే గోల్స్ని ఎఫర్మ్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటివన్నిటికీ బ్లాగ్ చేయండి అంటే వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ ఈ 2022లో ఇప్పుడు అప్కమింగ్ కూడా మనకి చాలా అంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా కూడా ఒక సిరీస్లా చేస్తూ ఉంటాను. సో అందరూ కూడా ఇంతకుముందు చూసినట్టుగానే చూసి నాకు కమెంట్స్ అవి చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కొంచెం ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడాలి అంటే 2021 నిజంగానే చాలా మెమరీస్, అంటే గుడ్ మెమరీస్, టఫ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ మెమరీస్ అనకూడదులే, కానీ ఆఫ్ కోర్స్ అంటే కింద పడి బాధపడిన రోజులు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. సో అంటే లైఫ్లో అవన్నీ ఒక పార్ట్ ఆఫ్ జర్నీలో అలాంటివన్నీ మనం ఎదురు చూస్తూ మనం ఎదురు వెళ్తుంటే అలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కూడా. సో అటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా 5 ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి నేర్చుకున్నాను. అవేంటంటే యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, సిచ్యువేషన్స్ ఏమున్నా కానీ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి పెట్టుకున్న ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, అనుకుంటున్న టార్గెట్స్ మిస్ అవుతాయి, అనుకోకుండా వెళ్తుంటే ఏదో ఒక అనుకోని అవాంతరం కూడా ఎదురు రావచ్చు. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దిస్ వాజ్ ద ఫస్ట్ లెసన్ విచ్ ఐ లెర్న్. ఇంకా చూసుకుంటే ఎప్పుడు కూడా మనతోటి మనము అంటే సక్సెస్ అంటే మనకి, నేను ఇంతకు ముందు దాకా ఏమనుకునేదానంటే ఎంతో గోల్స్ పెట్టుకొని అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి అని అనిపిస్తూ ఉండేది. బట్ నిజమైన సక్సెస్ అంటే రియల్గా మన సాటిస్ఫాక్షనే అనేది బాగా తెలుసుకున్నాను. సాటిస్ఫాక్షన్ని మించిన సక్సెస్ ఉండదు. ఎందుకంటే ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 2000, 3000 ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఇంకా అచీవ్ చేయాలి అనిపిస్తుంది. 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంకా 2 లక్షలు అచీవ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే, పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఇంక దానికి అనంతరం మనకన్నా అంటే మనకన్నా అచీవ్ చేసిన వాళ్ళని చూసినప్పుడల్లా అలా కంపేర్ చేసుకోవడం కన్నా కూడా ఈ మూమెంట్లో నువ్వు ఎలా సాటిస్ఫై అయ్యావు, ఈరోజు నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా అనేది చాలా బాగా నేర్చుకున్నాననే చెప్పాలి. అండ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, బాగుంది కూడా. ఇంకా అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాగా నచ్చింది ఏంటంటే ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. ఎస్, నిజంగా ప్రతి మూమెంట్ అంటే అన్హ్యాపీలో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండడం అంటే మనం నిజంగా క్రియేట్ చేసుకునేది. ఒక్కొక్కసారి ఉండదు, ఆఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ కదా, అలా ఉంటుంది, డల్గా ఉంటుంది. బట్ నిన్ను నేను అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, నిన్ను నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. అలా ఉంటేనే మనకు తెలుస్తుంది వాట్ అంటే రియల్గా మనము మన సక్సెస్ఫుల్ లైఫ్ అంటే రియల్గా చెప్పాలంటే బాధలు ఉన్నప్పుడు మనల్ని మనం నెగ్గుకొస్తాం చూసారా, అంటే మనల్ని మనం పుష్ బ్యాక్ చేసుకుంటాము, దట్ ఈస్ ద ట్రూ సక్సెస్. సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా లెసన్సే ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫైనల్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందంటే ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. నిజంగా ఈ ఇయర్లో చాలామంది చాలా హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఉండుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలామంది ఏదైనా సిచ్యువేషన్లో ఏదైనా పనికని వెళ్తే రియల్గా అక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉండిన వాళ్ళు ఉన్నారు. నిజంగా అలా వెళ్తూ ఉంటే మన జర్నీలో ఏమైనా పనులు చేసుకోవాలని అడ్వెంచరస్గా ఏదైనా కానీ ఎలోన్గా వెళ్తున్నా కానీ పీపుల్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇంత మంచి పీపుల్ ఉన్నందుకు రియల్గా ఐ షుడ్ ఫీల్ బ్లెస్డ్. అంతేకాదు మన చుట్టూ అలా వెతుకుతూ ఉంటే చాలా మంచి వ్యక్తులే కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ఏదైనా అయిందనుకోండి, ఒక రిలేషన్షిప్ఏ కానీ, ఒక ఫ్రెండ్షిప్ఏ కానీ, ఒక ఏదైనా కానీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ కానీ ఏవైనా కానీ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయంటే అంతకు పోయేది ఏం లేదు, అంతకన్నా ద బెస్ట్ ఆప్షనే ఉంటుంది అనేది నేను బాగా తెలుసుకున్నాను. ఆఫ్ కోర్స్ బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి, ఆనందం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ లైఫ్లో మనం ఇంకా ముందుకు వెళ్తూ మూవ్ ఆన్ అవ్వడమే నిజమైన సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంకా కూడా ఎటువంటి వీడియోస్ కావాలి అని కమెంట్స్ చేస్తూ ఉండండి. ఈ వీడియో పైన మీ కమెంట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఈరోజు 31st రోజు
కొంచెం చిన్న సెలబ్రేషన్ జరిగింది అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి చిన్న నేచర్ టూర్కి వచ్చాము. అవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.